పెన్నా నదిలో ఇసుక దందా జరుగుతూ ఉంది కరకట్లకు ప్రమాదం ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని మా వాళ్ళు పోరాడితే మా వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు ఇప్పుడేమైనా కరకట్లన్నీ కూడా వీక్ అయిపోయినాయి తెగిపోయినాయి పొలాలపైన వచ్చాయి అక్వాకల్చర్ కానీ చేపల చెరువులు కానీ మొత్తం ఊర్ల మీద వచ్చి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది కొన్ని వేల కుటుంబాలు మొత్తం సర్వస్వాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా ఇప్పుడేమంటున్నాడు వంద కోట్లు ఖర్చు పెడతాడంట ఈయనే వచ్చి ఫౌండేషన్ వేస్తా అంట దీనికి శ్మశానానికి ప్రజల జీవితాలు తాడుకుని ఆరు వేల కోట్ల రూపాయలకు మీరే బాధ్యులు కనీసం చనిపోయిన వాళ్ళకు డెడ్ బాడీస్ని ఇవ్వలేకుండా మీ ఇష్టప్రకారం ప్రవర్తించారు కనీసం రికవర్ చేయలేకపోయారు డెడ్ బాడీస్ని తిరుపతిలో అయితే నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చాను ఆఫీసుకి పోయి ఆ ల్యాంకో ఆఫీసుకి పోయి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఎక్కడ చూసినా వాటర్ ఉంటే ఫుట్ పాత్ పైన నడుస్తూ ఉంటే ఆ ఫుట్ పాత్ పైన కడిగా స్లాబ్లు కూడా వేయకపోతే దాంట్లో జారి కింద పడిపోతే కనీసం డెడ్ బాడీని కూడా ఎత్తికివ్వలేకపోయారు ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం ఐదు రోజులుగా ఇంట్లో వాళ్ళందరూ జాగారం ఉండి ఆయన భార్య అయితే మంచం పట్టి ఎందుకంటే మనసులో ఆయన రావాలనుంది చనిపోయాడోలో తెలియని పరిస్థితి కానీ దీన్ని కన్ఫర్మ్ చేసే వ్యవస్థ లేదు మీకు లెక్క కూడా లేదు ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడికి పోయాడండి సిగ్గు కూడా లేకుండా మనస్సాక్షి లేకుండా పెళ్లికి పోతాడు నీ పెళ్లిళ్ళు పోవడానికి వ్యతిరేకం కాదు సమయం సందర్భం ఉంది మనో ప్రజాసేవకులం అధికారం మీకు ఇచ్చారు అధికారం మీకు ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుంటే ఇంతమంది ప్రాణాలు కాపాడేవాళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడేవాళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలు అరవై రెండు మంది ప్రాణాలు పోయినాయంటే అది మీ వల్ల పోయినాయి నేను చెప్పడం కాదు ఈరోజు కేంద్ర మంత్రి చెప్పే పరిస్థితికి వచ్చాడు యు ఆన్సర్ దిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా ఆయన ఆన్సర్ చేయ మీరు చేయండి మీకంటూ మనసు లేదా మనస్సర్శని అడగండి ఇది న్యాయమా ఇది ధర్మమా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే విద్యను కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఇంకా పేటిఎం బ్యాచ్ కింద వాళ్ళు కూడా ఆలోచించాలి ఎప్పుడు కూడా వాస్తవ ట్రూత్ ట్రూత్ నిజం నిప్పు లాంటిది ఇష్టానుసారంగా నిజాన్ని బరీ చేయాలనుకుంటే ధర్మంతో ఆడుకుంటే అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ విషయాలు హెచ్చరిస్తున్న హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాన్ని ఇప్పటికి జరిగినటువంటి చాలా దీంట్లో మేము చాలాసార్లు చెప్పాం ప్రభుత్వానికి లెక్కలేని తనం వచ్చింది అందుకే నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా వీళ్ళని రాజీనామా చేయమన్నా వీళ్ళని పరిపాలించే అర్హత లేదన్నా తక్కువే అవుతుంది నా లెక్క ప్రకారం ఒక సున్నితమైన ప్రభుత్వం ఒక సెన్సిటివ్నెస్ ఉండే ప్రభుత్వం ఇలాంటి జరిగితే సిగ్గుతో తలంచుకుంటారు బాధ ప్రతి అనునిత్యం వాళ్ళ యొక్క మనసు వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఈ ముఖ్యమంత్రి కాల్లాంటివి ఏమీ లేవు ఏదో ఎదురుదాడి చేస్తే లేకుంటే ఇష్టప్రకారం మాట్లాడి జరిగిపోతాయనుకుంటున్నారు కానీ అది ప్రజలంతా ఒకసారి అయిన తర్వాత మీరు ఏమి చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటి అడిగాను మీ తప్పిదం వల్ల ఇక్కడ అరవై రెండు మంది చనిపోయారు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో యాక్సిడెంట్ అయితే కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ తప్పిదంతో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా ఒక కోటి రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఇచ్చారు ఇది మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా దీన్ని ప్రపంచం అంతా చర్చిస్తే ఎంత పరువు పోతుందని కూడా చెప్పారు కదా చర్చించకుండా మీరు ఆపగలుగుతారా నేను పోయినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు మాకు ఈ ప్రాజెక్టు వద్దు అన్నమయ్య ప్రాజెక్ట్ మాకు వద్దు ఈరోజు కాకపోయినా ఇరవై ఏళ్ళకైనా మా పిల్లలు బతకరు మళ్ళా మేము కొట్టుకోపోతాం మళ్ళా మేము సస్తాం మాకు ఈ ప్రాజెక్ట్ సత్యన వద్దని ముక్త కంఠంతో చెప్పారు భవిష్యత్తులో నేను అడుగుతున్నా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కింద ఉండే వాళ్ళందరూ మీ అసమర్థతతో మీ చేతగానితనం వల్ల ఇదే ఆలోచన వస్తే ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉంటుందా అని అడుగుతున్నా యు ఆన్సర్ దిస్ నేను అడగలా వాళ్ళు అడిగారు నేను ఫస్ట్ టైం పోతే మేము మీరు ఏమి ఇవ్వరో వీళ్ళు ఇస్తారా ఇవ్వరు అది వేరే విషయం మేం బతకాలి మా కళ్ళ ముందర నలభై రెండు మంది చనిపోయారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నాం కడాన ముందుగానే చెప్పుంటే ఇంట్లో ఉండే బంగారో ఇంట్లో ఉండే విలువైన వస్తువులు ఎలక్ట్రికల్ గూడ్స్ అవన్నీ మేము పక్కన తీసుకుపోయాము అది కూడా చెప్పలేకపోయారు ముందు వార్నింగ్ లేదని కనీసం దేర్ ఈజ్ ఏ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒక వరద వచ్చినా ఒక తుఫాను వచ్చినా ముందు నుంచి హెచ్చరికలు చేయడం ఎవాక్యువేషన్ చేయడం సేఫ్టీ ప్లేస్లో పెట్టడం పునరావాసం కల్పించడం పునర్నిర్మాణం చేయడం ఇవన్నీ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కూడా నేషనల్ కెలామిటీ ఫండ్ కింద డబ్బులున్నాయి అదే మరిగా కెలామిటీస్ కోసం ఎయిటీ పర్సెంట్ కేంద్రం ఇస్తారు ట్వంటీ పర్సెంట్ మనం ఇస్తాం ఆ డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు అవి కూడా డైవర్ట్ చేసుకున్నారు ఇలాంటివి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయాలన్నీ కూడా అందుకని ఒక లక్ష ఒక కోటి రూపాయలు ఒక్కొక్కరికి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలా అన్నింటికంటే ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి జుడిషియల్ ఎంక్వైరీ వేసి ఈ తప్పులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఎవరు బాధ్యతలో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఈ ముఖ్యమంత్రి ఒక గేటుకు గ్రీసేయలేడు మూడు రాజధానులు కడతాడు ఎవరిని మబ్బి పెడతారండి మీరు ఎవరిని మోసం చేస్తారండి మీరు గేటుకు గ్రీస్ వేయలేని ముఖ్యమంత్రి పోయిన సరే ఆ గేట్ రిపేర్ వస్తే సంవత్సరమైన గేట్ రిపేర్ చేయలేని ముఖ్యమంత్రి మీరు మూడు రాజధానులు కడతారా మీకు బాధ్యత ఉందా మీకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు దప్ప ఇంకోటి కాదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి మొత్తం ఆ కుటుంబాల్లో చాలామంది సర్వస్వాన్ని కోల్పోయారు అదే మరి కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది మళ్ళా ఇలాంటివి పునరావృతం కాకుండా ఏమేం చేయాలని అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా నేను లెటర్ రాశాను ఆ లెటర్ పైన యాక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మొట్టమొదటిసారిగా ఫస్ట్ తని కోటి రూపాయలు ఇచ్చి మీరు చేసిన పాపానికి పరిహా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది రెండు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నష్టపరిహారం కూడా కెలామిటీ ఫండ్ నుంచి వచ్చే డబ్బులు కూడా రేట్లన్నీ తగ్గించేశాడు వరికి తగ్గించాడు పంటలకు తగ్గించారు వాళ్ళకి ఇచ్చే టెంపరీ రిలీఫ్ తగ్గించారని తగ్గించేశారు అవన్నీ కూడా నేను ఒక స్కేల్ పెట్టాను అవన్నీ కూడా ఫైట్ చేస్తున్నాం విల్ ఫైట్ ఇట్ అవుట్